హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను. ఇంతకుముందు కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో కూడా పెట్టానండి ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు నా ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ చూపిస్తాను. ఫ్రిడ్జ్ పైన కూడా నేనేం ఎక్కువ ఉంచనండి, ఈ మందులు కూడా పిల్లలకు అందకుండా ఉండాలని చెప్పి ఇలా పైన పెడతాను. అండ్ అలాగే మా ఫ్రిడ్జ్లో చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయండి, ఏమీ ఎక్కువగా పెట్టను ఇందులో. సో ఇలా ఖాళీగానే ఉంటుంది మ్యాక్సిమమ్. సో ఇది మొత్తం సర్దేశాక వీడియో అండి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇప్పుడు ఫస్ట్ కింద ఉంటుంది కదా కూరగాయలు పెట్టేది, అది యాక్చువల్గా నేను ఇందులో ఎక్కువ వాడనే పెడతాను. ఇది కారాలండి, కారం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇదేమో పసుపు, పసుపు కూడా మనకి పురుగు పట్టకుండా ఉంటుంది. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇవన్నీ కూడా కారాలు పట్టించినవండి. అండ్ అలాగే పసుపు కూడా పసుపు కొమ్మల నుంచి పట్టించింది. యాక్చువల్గా ఇందులో మనం కూరగాయలు పెడితే ఇది ఇలా ఓపెన్లో పెట్టాలి, కూరగాయలు కాదు కాబట్టి నేను క్లోజ్ చేసేసాను. అండ్ అలాగే ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. అలాగే డోర్లో కూడా ఇవన్నీ పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ ముందు సెట్ చేసుకుంటే మనకి ఏవి ఎక్కడ పెట్టాలో ఐడియా వస్తుంది కదా, సో ఇంకా అలా సర్దుకోవచ్చు. సో ఫస్ట్ డోర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎగ్స్ పెట్టేస్తున్నాను. అండ్ అలాగే ఈ రెండో అర్లో ఇలాంటి పెట్టెలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి, ఇవి మనం వేరే వాటిలో పోసామంటే కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటాము. పౌడర్స్ అన్నీ కొన్ని కొన్ని ఒకేలా ఉంటాయి కదా, సో అందుకే ఈ ప్యాకెట్లోనే ఉంచేసి ఇలా అన్నీ కూడా ఒక అర్లో పట్టేస్తాయండి ఇలా కనుక పెట్టేశారంటే. సో అలాగే ఇక్కడేమో ఇలా చిన్న చిన్నవి ఏమన్నా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అలా ఉన్నా ఇక్కడ పెట్టేస్తాను. అండ్ అలాగే ఈ రెండర్లో కూడా ఇలా ప్యాకెట్స్ పెట్టేస్తున్నాను ఈ చిన్నర్లో. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కింద ఇవన్నీ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి పౌడర్స్ అండి. ఇవన్నీ కూడా డీమార్ట్లో తీసుకున్నాను, ఇవి ఎక్కడ పోయకుండా నేను ఆ ప్యాక్స్లోనే ఉంచేసాను అలా. అండ్ పాలు ఇలా కట్ చేసినవి మాత్రం ఇలా పెడతాను, మనం ఎప్పటికప్పుడు రెడీగా తీసుకుని యూజ్ చేసుకోవడానికి వీలుగా. గిన్నెలో ఏమి పోయకుండా ఇంక ఇలా పెట్టేస్తానమాట. అలాగే కింద చింతపండు పెట్టాను. ఇప్పుడు కూరగాయలు, ఇలాంటి సంచులు తీసుకున్నారంటే మీరు కూరగాయలకి చాలా బాగుంటాయండి. సో కూరగాయలన్నీ కూడా కింద పెట్టేస్తున్నాను. అలాగే రెండో వారిలో ఇలా చట్నీలు ఇవి పెడతాను. ఈ నిల్వ పచ్చళ్ళు అనేవి కలర్ అసలు పోవండి, సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఏమాత్రం టేస్ట్ చేంజ్ అవ్వవు, మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కూడా ఉంటాయి అలానే. సో ఇలా చట్నీలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇది మీగడ గిన్నె అండి, అది మీగడ రోజు పెరుగుపైన మీగడ తీసి నెయ్యి చేస్తాను. సో ఆ గిన్నె అన్నమాట అది, అది కూడా మనం రోజు యూజ్ చేయం కాబట్టి సెకండ్ దాంట్లో పెట్టేశాను. అలాగే పాలు పైన. అండ్ ఈ అరలో పెరుగు, లైక్ ఏమైనా కర్రీస్ మిగిలిపోయినా అలాంటివి ఇక్కడ పెడుతూ ఉంటాను. ఇక్కడ ముందు ఇంకా ఫ్రూట్స్ అవి ఏమన్నా ఉన్నప్పుడు అక్కడ పెడతాను, లేకపోతే కూరగాయలు పెట్టిన ప్లేస్లో పెట్టేస్తాను. సో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానండి నా ఫ్రిడ్జ్ని. చాలా సింపుల్ వీడియో అండి, ఇదేమి పెద్ద ఇదేం కాదు, జస్ట్ నేను మామూలుగా తీసాను నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అని చూపించడానికి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.